ॐ ब्रह्मणस्पतिर्विजयते तरा भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः శ్రీ శ్రీమాత్రే నమ కావ్యకంఠ వాసిష్ట శ్రీ గణపతి గారి జీవిత చరిత్రము నాయనా అని తెలుగులో శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము గారు రచించినటువంటి గ్రంథములోని ఆరవ ఖండము ఎనిమిదవ ప్రకరణము మందసావాసము మహేంద్రగిరియందు తపస్సుచే దర్శనము పంతొమ్మిది వందల పదహారు సంవత్సరము మార్చి నెల సగము గడిచియుండగా అమ్మనాయనలు ఉత్తరదేశలు ముగించుకొని మందసా చేరి రాజకుటుంబానురోధము వలన ఇంకనూ కొన్నాళ్లు అక్కడనే ఆవాసం ఏర్పరచుకొనిరి మరుసటి నెలలో మహాదేవము సికింద్రాబాదు నుండి హఠాత్తుగా జబ్బు చేసినదను నెపము చేత కలువరాయి వచ్చి చేరెను అతడొక్కడూ రాక చెల్లెలిని కూడా వెంటబెట్టుకొని వచ్చిన వార్త విని నాయన మహాదేవము చెప్పిన కారణమును అనుమానించెను మరియు అతడు మందసా వచ్చి చేరక కలువరాయిలో దిగి ఉత్తరము వ్రాయించుట వాని దోషమును మరింత రుజువు చేసెను ఏదెట్లున్నను పిల్లలను జూచుటకు తల్లి వేడుకపడెను కొండ మహమ్మదు దగ్గరకు రానప్పుడు మహమ్మదే కదలి వెళ్ళునను ముసల్మాను సామెత మహాదేవము పట్ల నిజమై విశాలాక్షమ్మ అనురోధము వలన ఆమెతో సహా నాయన కదలి కలువరాయి వెళ్లవలసి వచ్చెను అక్కడకు వెళ్లి యథార్థమును విచారించగా మహాదేవము చెప్పిన సాకులు అప్పు అప్పుశాస్త్రి నిర్బంధము అతనికి గిట్టక స్వతంత్రతయు స్వేచ్ఛయు గోరి చదువునకు స్వస్తి చెప్పి వచ్చినట్లు అమ్మకు వజ్రేశ్వరి చెప్పి అకారణముగా తనను కూడా వెంటబెట్టుకొని వచ్చిన విషయం ఎరిగించెను నాయన వాని విషయము ఇసుమంతయూ పట్టించుకొనక తల్లి విచక్షణతకు అభిమానమునకు వానిని విడిచిపుచ్చెను ఇట్లుండగా వజ్రేశ్వరికి ఇంకనూ ఎనిమిదవ ఏడు గడుచుచున్నను నాయన యొక్క సంస్కార భావములకు లెక్క చేయక బంధువులు తమ కుటుంబాచారమును అనుసరించి ఆమెకు పెండ్లి చేయవలనని నిర్బంధించిరి అమ్మకే ఆ విషయమును కూడా విడచి నాయన ఊరకుండెను ఆమె తన బాధ్యతను తొందరగా తగ్గించుకును ఉద్దేశముతో వివాహమునర్చుటకు నిశ్చయించి కలువురాయికి పన్నెండు మైళ్ళ దూరములో గొల్లాది గ్రామమందు భూవసతి కలిగియున్న గంటి చిరంజీవి గారి కుమారుడైన సోమయాజులను పేరుగల బాలునకు ఆమె నిచ్చుటకు నిర్ణయించెను ఈ బాలుడు కూడా వారి గ్రామమందు విద్య లేకయే మూడవ తరగతియో చదువు మానెను కానీ వానికి విద్యయంద్ అపేక్షయున్నందున చెప్పించుకొనవచ్చునని విశాలాక్షమ నిశ్చయించెను నల సంవత్సర వైశాఖ శుద్ధ విధియ అనగా ఐదు మే పంతొమ్మిది వందల పదహారు నాడు ఈ వివాహము జరుపబడెను పిమ్మట నూత్న వధూవరులకు మహర్షి ఆశీర్వచనము బడయజేయుటకు తిరువన్నామలై యాత్ర కల్పింపబడెను ఈ వెళ్ళక పూర్వమే నెల్లూరులో బయ్యా గారి అధ్యక్షతను జరుపబడు ఆంధ్ర సభా సమ్మేళనమునకు ఆహ్వానము వచ్చి నాయన యోచించుచుండగా సభా దివసమునకే యాత్ర సంభవించెను అందువలన సభలో పాల్గొనుటకు మార్గమందు నాయన దిగి కుటుంబమును చెన్నపురము వరకు పోనిచ్చెను ఆ సభలో స్వరాజ్య నిర్ణయ తీర్మానము ప్రవేశపెట్టబడి పెక్కుమంది ఉపన్యసించిరి నాయన అధ్యక్షుడు సంస్కృతమున ఉపన్యసింపగోరెను రాజకీయ సభలయందు అదివరకు పాల్గొనకున్నను నాయన నిర్భయముగా ఉపన్యసించెను అటు పిమ్మట టిఆర్ రామచంద్రయ్య గారి అధ్యక్షతననొక సనాతన ధర్మసభ అదే స్థలమందు ప్రారంభమై వేదశాస్త్ర సంప్రదాయానుసారముగా వైదిక సనాతన ధర్మమును మన దేశస్థులు పాటించవలనను హెచ్చరిక కొరకు తీర్మానము ప్రతిపాదింపబడెను కొందరు ఉపన్యసించిన పిదప నాయనవంతు వచ్చెను అప్పుడు నాయన లేచి వేదశాస్త్ర సంప్రదాయములను సమాసమును విమర్శించి విరమించెను ఇది ద్వంద్వ సమాసమైనచో వేదములు శాస్త్రములు సంప్రదాయములు వేర్వేరు ప్రమాణములు గలవి అగును కావున సమాసమును తత్పురుషముగా ఎంచగోరెను దేశకాలములచే నెల్లప్పుడూ బొందు సంప్రదాయములకు కూడా గూడా వేదశాస్త్ర స్థాయిని ప్రామాణ్యమిచ్చుట అసంగతమని చూపి ప్రామాణ్యము వేదశాస్త్రములందు ప్రతిష్ఠించి వాటి సంబంధములైన సంప్రదాయములను అనుసరింపగోరినప్పుడు సమాసమును స్పష్టముగా ఉండునట్లు సవరించుకొనుట యుక్తమని హితవు బల్కెను సంప్రదాయములొకప్పుడు అతిక్రమింపబడినను లేదా కాలమునకనుగుణముగా సంస్కరింపబడినను వేదశాస్త్రములందు ప్రామాణ్యము గల సనాతన ధర్మములకెన్నడూ వాటిల్లదు గాన సంప్రదాయముల మార్పుచే సనాతన ధర్మములు చెడిపోవుచున్నవను భీతి తగదనియు తీర్మానములో పాటింపబడవలసినవేవో సభోద్ధేశమును స్పష్టముగా ప్రతిఫలింపజేసుకొనుట మంచిదని కూడా వచించి నాయన కూర్చుండెను పండితులు ఈ విషయములను తొలుత గమనించనందుకు సిగ్గు చెందిరి వారిలోనొకడు అసూయాపూరితుడై సభకు వచ్చినచో పండితులను విమర్శించుట వారి భావగతిని విమర్శించుట కావ్యకంటునకు పరిపాటయ్యను అది పండిత లక్షణము కాదని గాండ్రించెను అది విని అధ్యక్షుడు మీ దృష్టిలో విమర్శకు పాత్రులగుటయే పండిత లక్షణమని ధ్వనించుచున్నది కనుకనే మీరు వలె ఆదర్శులు కాజాలకుండిరి మీ మాటకు నేను ఆక్షేపణమును చెప్పుచూ తీర్మానమును రద్దుచేసి నని ప్రకటించి సభను ముగించెను ఆ పండితుని పెక్కుమంది అసహ్యించుకునిరి ఒక ఆంధ్రుని మహత్తర పాండిత్యమునకు ఇతరుల కంటే అధికముగా ఆంధ్ర పండితులే ఈర్ష్యాపూరితులయ్యున్నట్లు ఈ ఘట్టము కొంత సూచించెను వారు ఆంధ్ర రాష్ట్రమున జరుగు పండిత సభలకు అందులకే కావ్యకంఠుని ఇదివరకు ఆహ్వానించుటలేదు నిజమునకు వారు కావ్యకంఠుని పరోక్షమున తమకు మించిన ఆంధ్రదేశమున పుట్టలేదని చాటించుకొనువారై కావ్యకంఠునకు వెరచి అతని పేరైనా ఆంధ్రలోకమున ధ్వనించకుండుటకు అతనిని ఆహ్వానించుట మానిరి మఖనీయ చరిత్ర కలిగిన శ్రీ వాసిష్ట గణపతి మునికే కాక యావదాంధ్రలోకమునకు వారు ఈ విధముగా హాని చేసిన వారైరని నిష్కర్షగా చెప్పవచ్చును వారిలో పేరుకెక్కిన బంధువులుండుట మరియు శోచనీయము ఈ లింకను మున్ముందు తేటపడగలవు కనుక మనమింతటితో ఈ విమర్శను విరమించి కథాంశములను అనుసరింతుము నాయన కుటుంబ సహితుడై శ్రీరమణ దర్శనము గావించుకొని మరలివచ్చెను ఆ సమయమందు మధ్యే శ్లోకముచే శ్రీరమణునియందు ప్రకటితమై వ్యక్తమైన కవితకు నాయన స్వయముగా తన ప్రమోదాహ్లాదములను గురునకు విన్నవించుకొనెను అప్పుడక్కడనున్న భక్తుడొకడు ఆ శ్లోకమునకు నాయన వ్రాసదననిన వ్యాఖ్యను గురించి జ్ఞప్తి చేయగా శ్రీరమణుడు వినునట్లు నాయన తన ప్రత్యుత్తరమును ఇట్లిచ్చెను అవును దానికింకనూ సమయము రాలేదు ఈ శ్లోకమును హృదయముగా చేసి దానికదే వ్యాఖ్యానమగునట్లు ఉపనిషత్తుల్యమైన గ్రంథమును భగవద్గీత వలె రచింపదలచితిని అప్పుడది భగవద్గీతకు బ్రహ్మసూత్రములకు కూడా మించిన ప్రయోజనమునిచ్చినదగును తన సంకల్పమునిట్లు వ్యక్తపరచి రమణ భక్తులను సంతోషపరచిన పెదప నాయన మందసా మరలెను మరి ఒకటిన్నర లగుసరికి బడులు తెరవబడెను అల్లుడు చదువు నిమిత్తము అత్తమామల యొద్దకు వచ్చి మందసా స్కూలులో నాల్గవ తరగతి యందు ప్రవేశించెను పుత్రుడు నాల్గవ ఫారము మరలా చదువుటకు మందసాకు సమీపమునున్న పర్లాకిమిడి కళాశాలలో ప్రవేశించెను తొందరపడి వజ్రమ్మకు వివాహము చేసిన ఫలముగా తగ్గుటకు బదులు అమ్మకు సంసార భారము అధికమయ్యను నాయనకీసారి మందసావాసము బంధదాయకమయొప్పినను బంధమును అతిక్రమించుటకు సమీపములోనున్న చల్లని తోటలో పగళ్ళు తన తపస్సాధనచే గడుపజొచ్చెను వెంకట్రామశాస్త్రి గురునకు సేవలు నర్చుచుండెను ఇట్లుండా సెప్టెంబరులోనో అక్టోబరు నెలలోనో పశ్చిమ తీర గోకర్ణవాసి అయిన దైవరాతుడు గురుదంపతులను దర్శించుటకు మందసావచ్చెను మూడేళ్ల నుండి దరిదాపుగా గురుదర్శనము లేదని తప్తహృతయుడయ్యున్న కారణమున ఇతడు వచ్చి సంతృప్తుడగుడయ్యే గాక తన రాకచే గురుదంపతులను సంతృప్తిపరచెను మందసా దగ్గర మహేంద్రగిరి శిఖరమున ఒక గోకర్ణేశ్వరాలయమున్నది ఇది ప్రతి శివరాత్రి నాడు ఏడాదికొకసారి తెరువబడును గనుక మూడు నాలుగు మాసముల ముందు నుండి కొండ నెక్కుబాటను చదును చేయుట మార్గమందు యాత్రికుల సదుపాయము కొరకు సత్రములను నిర్మించుట మొదలకు కార్యములను భక్తమానస సేవితుడైన మందసారాజు శ్రద్ధతో చేయించుచుండును ప్రాగ్ గోకర్ణ భక్తుడైన ఈ రాజు కూడా పశ్చిమ తీర గోకర్ణ భక్తుని రాక మంచి సమయమునకయ్యనని మిగుల సంతసించి అతనిని సోదరునివలే సత్కరించెను ఇక్కడ గోకర్ణేశ్వరాలయము కూడా పురాతన ప్రసిద్ధమైనదని దైవరాతుడు ఇది ఇదియూ గణపతి ప్రతిష్ఠితమేనా అని కుతూహలముతో రాజును ప్రశ్నించెను రాజు సమాధానమిచ్చులోపున నాయన చమత్కారముగా కాదు అతని సోదరుడైన కుమారస్వామి యొక్క అపరవేషధార్యగు భార్గవరామునిచే ప్రతిష్ఠితమయ్యనని ప్రత్యుత్తరమిచ్చి ఈ రహస్యముచే రాజశిష్యునకు కూడా గగుర్పాటు గలిగించెను ఆలోచించగా భృగుకుల భూషణుడైన పరశురాముడు కార్తవీర్యుడను తమోరూపుని తన పరశుబలమున జంపి వాణిచే అపహరింపబడిన రేణుకయనడి మూలాగ్ని యొక్క మహద్రజమును రక్షించి స్వగృహమున చేర్చబోవుచుండగా ప్రణిధానాగ్నిస్వరూపుడైన జమదగ్ని ఆజ్ఞచొప్పున శిరస్సునకు కళంకమయ్యొప్పు ఇంకొక తమోగ్రంథిని సైతము అదే పరశువుతో ఛేదించి ఆమెను నిష్కళంక శిరస్కురాలు గావించి హృదయమనబడు నిజగృహమునకు లక్ష్మియగునట్లు తమస్థాప ప్రసాద ఫలమును సహస్ర వదనములతో అన్ని వైపులా జిమ్ము నిత్యపూర్ణ చంద్రకళా ప్రసిద్ధమగు దేవతాత్వమును ఆమెకు బడగజేసి మునులకు ఆమెను పూజ్యురాలి గావించెను కుమారస్వామి అంశ విశేషమైన పరశువు ఆ తత్వమును సేవించు యోగులందరియందును అస్త్రరూపమున ఉద్భవించి తమస్థాపములను ఛేదించి శరీరమందు అపకృతయైన నిజస్వరూప స్మృతిని రక్షించి నిష్కళంక స్వస్థానమున చేర్చి బంధముక్త్యతీతమగు దివ్యస్థితినిచ్చుచున్నది ఇది ఆ పరశువు యొక్క అనుగ్రహ ప్రభావము దానిని బొందగోరు వారికి రెండు ఉపాయములు విధింపబడెను అహమ్మూల విచారణము ఒకటి రేణుకా తత్వ మంత్రము ఇంకొకటి రెండు స్థలములందు రెండు విధములుగా కార్యరూపమును ధరించిన పరశువు వలనే ఈ మంత్రము మన శత్రు నాశనము కొరకు పటిష్ట రూపమై లోకమందు పూర్వ ఋషులచే ప్రవేశపెట్టబడెను కావున దీని ప్రయోజనము విషయములో రెండు శాఖలు కలిగి రెండు క్షేత్రములను అనుగ్రహించుచున్నదని నిరూపించుటకే ప్రాక్ పశ్చిమ తీరముల రెండింటి ఎందును రెండు గోకర్ణ క్షేత్రములు ప్రతిష్ఠింపబడియుండును లేదా మంత్రముచే ఒకటి కేవల మహస్సుచే ఇంకొకటి ప్రతిష్ఠింపబడి గణపతి స్కంద స్కంధ ప్రతిష్ఠలుగా గురు సహాయమున క్షేత్రతత్వమునిట్లు దైవరాతుడు అవగతమనర్చుకొనినప్పటి నుండి మహేంద్రగిరి శిఖరారోహణము కొరకు ఎదురుచూడదొడగెను పశ్చిమమున కార్యమును సాధించి జననియగు రేణుకను నిజగృహమున జేర్చిన పిదప మహస్వరూపుడైన పరశురాముడు ఈ మహేంద్రగిరియందే తపస్సున ఉపవిష్టుడై దీనినే చిరకాలము తపస్థలము గావించుకొనినట్లు మన పురాణములలో ప్రసిద్ధమయ్యున్నది అట్టు అటుపద రాజులను జయించుటకు మరల వెళ్ళి ఇరువది సార్లు భూమిని జయించిన కథ గూడి మంత్రముచే సాధించునింకొక ప్రయోజనమును సూచించుట కొరకని గ్రహించవలను ఎట్లనగా ఇరువది అక్షరములతో గూడిన ఈ మంత్రమే చిత్తభూమిని జయించుట కొరకు దివ్య శస్త్రమయ్యనని వచించుటకు ఈ కథ కూర్చబడినట్లు గ్రహింపనగును ఇట్టి దివ్యతత్వ ప్రసంగములతో దైవరాతునకు నాలుగు మాసములిట్లే గడిచి శివరాత్రి సమీపించెను అప్పుడు నాయనకొక సంకల్పము కలిగెను పరశురాముని మహస్సు యొక్క అనుగ్రహమును బొందుటకు పూర్వము బలరామక్షేత్రమందు అస్త్రమంత్రసిద్ధికి తపము సల్పినట్లే మహేంద్రగిరి శిఖరమున దైవరాతుని పరిచర్యల సహాయమున తపస్సు చేయవలనని గాఢముగా తోచెను రాజశిష్యునకు ఈ ఉద్దేశం ఎరిగించి తపక్కాలమందు రెండు మూడు దినములకొకసారి అయినా నిలువయుండు ఆహారమును బంపగోరెను కొండ శిఖరము శివరాత్రి వెళ్లిన పెదప తిరుగ నిర్జనమై చుట్టూనున్న ఘోరాటవి నుండి అవకాశమగునని రాజు భీతిల్లగా భయపడవలదని నాయన రాజశిష్యుని శాంతింపజేసెను సిద్ధగురువు చెంత నుండి అడవి మధ్యమందైనను ఉండుటకు తాను వెరవనని దైవరాతుడును ధైర్యముగా బల్కెను అందువలన రాజు గురుని కోర్క మన్నించుటకు ఏర్పాట్లు గావించెను శివరాత్రి పర్వదినమునాడు అమ్మ నాయనలు దైవరాతుడు మాత్రమే ఇంటి నుండి వెడలి పిల్లలను వెంకటరామ వెంకటరామశాస్త్రితో సహా విడచిరి అమ్మకు ఒక డోలీయను వాహనము ఏర్పాటుగా వింపబడెను డోలీ చెంత అమ్మకు సహాయముగా దైవరాతుడు నడచుటకు రాజమంత్రి తోడను పరివారము తోడను గూడి మార్గమందు ప్రకృతి రామణీయకమును తిలకించుచు నాయనగూడ పాదచారి అయి పవిత్రమైన పర్వతము నెక్కుటకు నిర్ణయింపబడెను ఆ నిర్ణయము చొప్పున యాత్రికుల గుంపులతో పాటు వారు ప్రాతకాలమందే బయల్వెడలి ఉదయము పది గంటలగుసరికి శిఖరము చేరిరి ఈ పర్వతము భూమి నుండి సుమారు ఐదు వేల అడుగుల ఎత్తుండి దట్టమైన అడవిచే గప్పబడియుండును ఎక్కుటకు ఒక బాట కొండను చుట్టుచూ క్రమోన్నతిచే శిఖరమును చేరుచున్నది అక్కడక్కడా బాట చెంతను కొలది గుడిసెలతో గూడిన కొండపల్లెలు మూడు నాలుగు ఉన్నవి వలయమైన ఈ బాట పొడవు ఇంచుమించుగా పన్నెండు మైళ్ళు బాట నుండి వ్యాఘ్రాది క్రూర మృగములను దూరము గావించుటకు కొండవారలు సాయుధులై డప్పులతో బాట పొడవునను చప్పుళ్ళు చేయుచుందురు చుట్టుపక్కల నుండి యాత్రికులు పెక్కుమంది వత్తురు భజనలు శివ సంకీర్తనములతో వారును కోలాహలముగా ఎక్కుదురు ఇంతయున్నను ప్రతి సంవత్సరము ఒకరిద్దరైన కుక్కల వలె తిరుగాడు పులుల కద్దు అట్టి ఘోర భయంకర ప్రదేశమున తపము సల్పుటకైవడలు నాయన యొక్క సాహసమే వైదిక ఋషి సాహసము దశమహావిద్యలలో విద్యగా కీర్తింపబడిన ఏ విద్యను బొంది మునులు కపాల భిన్న సిద్ధిని బొందియు జీవించి మృత్యుంజయులయ్యూరో అట్టి అద్భుతమైన ఇంద్రాణీతత్వమును ప్రకటించిన రేణుకయందు షష్టావతార పుట్టి వైదిక ఋషులచే ఇంద్రాంశగను తాంత్రికులచే షణ్ముఖుని అంశగను స్థుతింపబడిన పరశురాముని గురువుగా దలచి అతని తపస్థలమునకుండుటక అతని అస్త్రమంత్రమందు సిద్ధిపడసి వాక్యమును జయించిన నాయనకు గాక సాహసమా స్థలమందు ఇంకెవరికుండ సఖ్యమగును శిఖరము జేరి దైవరాతుని తోడను గూడి నాయన ఈశ్వరాలయము జొచ్చెను అదివరకు ఈ ఆలయం ఎన్నడూ దర్శింపని కారణమున నాయన కుతూహలముతో లింగమును పరీక్షించెను పశ్చిమ గోకర్ణమందు లింగము గోకర్ణాకృతి నుండగా ఇక్కడ గోకర్ణమును బోలిన దహరము లింగమందుండి దహరాకృతిచే గోకర్ణేశ్వరుడగుటకు నాయన అబ్బురపడి తాను ఊహించిన దహర గుహేసు తత్వమునకు ఇది సరిపోయి ఉన్నట్లు సంతసించెను వెంటనే నాయన ఆసువున ఆ లింగమును స్థుతించి స్థుతియందు ఆ భగవంతుని దహర గోకర్ణేశ్వరుడని పేర్కొనెను ఆ సిద్ధవాక్కు చొప్పున నాటి నుండి ఆ పేరు స్థిరమై ప్రాక్ పశ్చిమ గోకర్ణ క్షేత్రాధిష్టాన దైవముల నిర్గుణ సగుణ వ్యత్యాసములను నిరాకార సాకార విభేదములను తెలియజేయుచుండెను పశ్చిమ దిశగా అనగా వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి గోకర్ణములో లింగమే గోకర్ణాకృతిగా అనగా ఆవు యొక్క చెవు ఆకృతిని పోలియుంటుంది ఇక్కడ తూర్పు దిశన ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్లో మహేంద్రగిరిపై ఉన్నటువంటి ఈ గోకర్ణేశ్వరాలయమునందు లింగము మధ్యంలో ఒక దహరము అనగా ఒక గుహలాగా ఉండి ఆ గుహ ఆకారము గోకర్ణాకృతిలో ఉంటుంది అందుకని ఈ లింగమునకు నాయన దహర గోకర్ణేశ్వరుడు అనేటువంటి నామమును ఇక్కడ తెలిపి ఉన్నారు రెండు లింగములలోనూ అనగా పశ్చిమ ప్రాగ్ తీరముల యందున్నటువంటి రెండు లింగములలోనూ ఈ అనేటువంటి ఆకృతి సహజముగా రెండిటి ఎందు కనబడుచునే ఉన్నది ఒకటి లింగమే గోకర్ణము రెండవది దహరము ఇక్కడ గోకర్ణాకృతిగా ఉండి దహర గోకర్ణేశ్వరుడు అనేటువంటి నామముతో ఇక్కడ సేవింపబడుతూ ఉన్నాడు శివాలయమును చేరి నిరావరణమై విష్ణాలయమొకటి కలదు ఇది పడైవిడు క్షేత్రములో వలనే పరశురాముని ఆలయమై ఒకప్పుడు ఉండి ఇప్పుడిట్లు మార్చబడియుండును మన యాత్రికులు దీనిని కూడా దర్శించుకుని ఈ రెండు ఆలయములకు నడుమనున్న సన్నని మంటపమును నాయన తపస్థలముగా ఎంచుకొని అక్కడ రాజభటుల సహాయమున ఒక నెగడు కల్పించుకొనెను ఎందుకనగా ఋతుధర్మముచే చలియటుండ మేఘములను చుంబించుచున్న ఈ పర్వత శిఖరమందు జలాశయముల యొద్దనున్నట్లు నీటి తుంపరలు నిత్యము చిల్కుచు రాత్రి ఎగుసరికి చలిబాధను హెచ్చించవచ్చునని తలచి వెచ్చదనము కొరకు అట్లు చేయబడెను వారు కూర్చుండుటకు పరుండుటకు కూడా అందే ప్రదేశము ఏర్పరచుకొనిరి మధ్యాహ్నము రెండు గంటలకు దిగవలసిన వారందరును దిగుట ప్రారంభించి ఒక్క ఘడియలో శిఖర ప్రాంతమంతయు నిర్మానుషము గావించిరి పూజార్లు కోవెలలు రెండింటినీ బిగించిపోయిరి అమ్మ డోలీలో దిగిపోయెను నాయన దైవరాతుడు మాత్రమే మిగిలియుండిరి వారు కొండ దిగుచున్న యాత్రికులను చుట్టూ తిరిగి రమ్యమై గన్పట్టు బాటను తిలకించుచుండగా పర్వతమంతయు ధేను రూపమున గోచరించి వారి నాశ్చర్యమున ముంచెను సింహాచలము సింహాకృతిననున్నట్లే ఈ గోకర్ణేశ్వరుని గిరి ఒక చెవి పైకి పెట్టుకొని పండుకొనిన ఆవువలే దోచి పూర్వులు ఈ పర్వత రూపములను వాటి తత్వములను గురించి చేసిన పరిశోధనలను వారు కొంత తడవు స్మరించి తదావేశమున నిష్టయందు ఉపవిష్ఠులైరి తదేక ధ్యానమున సమాధియందు మునిగిన వాని వలె నాయన తపస్సున జొరబడెను గురిని చూచి శిష్యుడు కూడా శ్రద్ధాశక్తుడై ధ్యాన లగ్నుడయ్యను పగళ్ళు రాత్రిళ్ళు అని ఎంచక నిద్ర వచ్చినప్పుడు మాత్రము వాల్చి మిగిలిన కాలమును వృధా గానీయక వారు ధ్యానమును సల్పుచు దినములను నిమిషముల వలె పోనిచ్చుచుండిరి మూడు దినములకు ఒకసారి పాలు రొట్టెలు వారి కొరకు పంపబడుచుండెను అవి వచ్చిన నాడు పాలనే ఆహారముగా గైకొని మిగిలిన రెండు రోజులకు రొట్టెలను దాచుకొనుచుండిరి వీనిని తెచ్చు భటులు వీరి వార్తను కూడా రాజునకు తెలియజేయగా విశాలాక్షమ్మ కూడా విని సంతోషించుచుండెను ఇరువది దినములు ఇట్లు దినదిన ప్రవర్ధమానమగు ఏకాగ్రతతో నాయన అకంబూల పరిశోధనము చేయుసరికి ఇరువదీయవ నాటి రాత్రిభాగమందు ఒక వింతగొల్పు దర్శనముచే తన దీక్ష ఫలించెనని ఎంచి తపస్సును నిలిపెను కేవల జాగ్రస్థితి ఎందుగా పూర్వము వీడునందు అగుబడిన జటాముని రూపమున పరశురాముడు అగుపడి వైపు దృష్టి సారించుసరికి ఒక వింతగొల్పు తేజం అతని నుండి వెడలి నాయన శిరస్సున జొరబడెను దానితో పరవశమై నాయన కన్నులు మూతబడెను ఆ మహద్రజము నాడియందు సర్దుకొనినట్లు స్పష్టానుభవం అయ్యను పింబట లహరీ తగ్గి కన్నులు విచ్చుసరికి ఆ గురుమూర్తి అదృశ్యుడయ్యను కానీ నాయనకు ఈసారి ఆ మూర్తియందు అతడు పరశురాముడేగాక లోకగురువై శ్రీవిద్యకు ఋషి అయిన దక్షిణామూర్తి అయ్యున్నట్లు అనుభవగోచరమై అనుభవ గోచరమై నాయన ఆనందమునకు పారము లేకపోయెను తెల్లవారిన పెదప వారు నెమ్మదిగా కొండదిగి రాజునకు కబురంపిరి నాయన ముఖమందు విద్యుత్ స్ఫులింగములను జిమ్ము వింత తేజస్సును చూచి రాజు దైవరాతుడు విశాలాక్షమ్మ విస్మయపడిరి రెండు మూడు దినములు అది స్పష్టగోచరమైన పిదప శిరస్సున అంతర్గతిచే క్రమముగా అదృశ్యమయ్యను దానిని చూచిన ఉభయ గోకర్ణ భక్తులదే అదృష్టమనవచ్చును కానీ ఈ తేజస్సును అనుగ్రహించిన దివ్య పురుష సందర్శన విషయము మాత్రము చాలా కాలము వరకు నాయన బహుగుప్తముగా నుంచి భార్యకైనా ఎరిగించలేదు దీనితో నాయనయందు ముని లక్షణము సార్థకమైనట్లించి ఆ లక్షణ పరిపాక విశేషమున జీవితమందు తెరువబడిన ఘట్టమును ఇంకొక ఖండములో మనము ముచ్చటించి తత్పాకమెట్టి సిద్ధినిచ్చనో పరికింతుముగాక